నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి. సుమారు 9 లక్షల మంది జీవనం సాగిస్తున్న ఈ నగరంలో 4 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం ఏ ఒక్క రోడ్డుని బాగు చేయలేదు. రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారు రోడ్ల పరిస్థితి మరింత దారుణం. గుంతదారుల్లో పగటిపూట అవస్థలు పడుతున్నామంటున్న వాహనదారులు రాత్రి సమయంలో నరకం కనబడుతుందంటూ వాపోతున్నారు. ఎక్కడికెక్కడ రాళ్లు తేలి ఉన్నందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు ఏం బాగాలేదు సార్. గాంధీనగర్ రోడ్లో కూడా అపార్ట్మెంట్ దగ్గర కాలువలో పడిపోయింది. ఆ మేకపాటి గెస్ట్ హౌస్ ముందర ఆ గాంధీనగర్ టర్నింగ్ కాడ అక్కడ వేసిన సిమెంట్ రోడ్లు అవి కూడా మొత్తం మళ్ళీ ప్యాచ్లు అన్ని గంటలు పడిపోయాయి. రోడ్లు ఎప్పుడు ఆ ప్యాచ్ వరకు కూడా వేయడం లేదు. అపార్ట్మెంట్లు కట్టుకొని ఆడ కాలువలు తీస్తారే కానీ 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిన వాళ్ళ పడతా ఉన్నారు. బైకులు అవి పడతా ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. నెల్లూరు సిటీ మొత్తం కూడా రూరల్ ఏరియాలో కూడా రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడ ఎవరు పడ్డా కూడా కాళ్ళు చేతులు విరగడం లాంటివి జరుగుతున్నాయి. మరి పద్మావతి సెంటర్లో అయితే ఒక దగ్గర రోడ్డు మధ్యలో ఒక కుళాయి పైపు, ఐరన్ పైపు 3 ఇంచుల పైకి వచ్చేస్తుంది. దాన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. వర్షాలు వస్తే రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలు కనిపించక అనేక మంది పడిపోతూ ఉన్నారు. గతుకులు బతుకులుగా దరిద్రంగా ఉంది. ఇది 2-3 సంవత్సరాలు నెట్టే ఉంది. ఎవరు పట్టించుకోవాలి, ఎవరు కూడా రావడం లేదు. వర్షాలు వస్తే ఇంత వస్తుంది, నీళ్ళు పోవాలి. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చాడు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 54 డివిజన్లు మేయర్ పదవిని ప్రజలు వైకాపాకు కట్టబెట్టారు. వారిలో ఏ ఒక్కరూ తమ గోడును ఆలకించడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడితే ఈ గుంతల రోడ్లపై ఎలా ప్రయాణించాలో తెలియడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ ఉంది కాబట్టి అవస్థ కొద్దిగా తక్కువ ఉంది. అదే వర్షం వస్తే ఒక్క నాదుడు కూడా వచ్చి పక్క చూడడు. మేము పోయి కౌన్సిలర్తో కూడా మాట్లాడి వచ్చాము. ఆయన కూడా ట్రై చేస్తామని చెప్పి చెప్పాడు. చెప్పిన 3 నెలలు కూడా అయిపోయింది. కానీ ఈ పార్టీకి ఏం లేదు సార్, వర్షం వస్తే మటుకు మనం నడవడం కానీ బయటికి పోవడం కానీ నరకాది, నరకం అది యథార్థం. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి సార్, చూడండి సార్ ఎంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు. బండి మీద వస్తుంటే పిల్లలు పడిపోవడము, ఆడవాళ్ళు పడిపోవడము, అది చూస్తే ఎక్కడ చూసినా కరతమ చెట్లు, కుక్కలు మరీ విపరీతం అయిపోవడము, కాలువలు లేవు. వర్షం వస్తే అసలు ఇంకా నడవడానికి కూడా లేదు సార్, మొత్తం ఏదో చెరువులు మాదిరిగా తయారై అసలు అంత అధ్వానంగా ఉంది సార్. ఇక్కడ రోడ్లు ప్రాబ్లం ఎక్కువగా ఉంది. తర్వాత మెయిన్ రోడ్డు చంద్రబాబు నగర్ కలిపేదానికి మెయిన్ రోడ్డు కొంచెం దూరం వేశారు, ఆ నుంచి కొంచెం వదిలేశారు. తర్వాత ఈ అడ్డ రోడ్లు కూడా సరిగా లేవు. అడ్డ రోడ్లు కూడా పోవాలంటే ఇళ్లలోంచి బయట రావాలంటే రేపు వర్షాకాలం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అధికారులు తమ గోడును ఆలకించి రోడ్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు.